Hi friends, nenu mi Anil, meer chustunar Swati Anil Tech Vlogs. Friends, iQOO nunchi maroko kotta variant aithe launch chesaru, iQOO Neo 6 5G. Ee iQOO Neo 6 5G lo manaki rendu variants to launch cheyadam jarigindi, 8GB 128GB alage 12GB 256GB. Ee video lo ee mobile first impressions alage ee mobile etvanti performance cheyagalado kuda manam ee video lo full ga aithe maatladukundam. Video ni ekkada skip aithe cheyamakandi, end varaku aithe chudandi. Alage mana channel ni modataga chustunte kinda red color button ni press chesi subscribe cheskoni, pakkane unna bell icon ni activate cheskondi. Video ni aithe start cheddam. Video ni start chese mundu video ni like aithe cheyandi. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కూడా మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, 6.62 ఇంచెస్ FHD+ E4 AMOLED display ఇచ్చారు. అండ్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఇచ్చారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్తో అయితే వస్తుంది. మూవీస్ చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అలాగే L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీకు హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. అలాగే నెట్ఫ్లిక్స్ మీకు హెచ్డిఆర్లో కూడా ప్లే అవుతుంది. హెచ్డిఆర్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఈ మొబైల్. మీకు బాటంలో ఒక స్పీకర్ ఉంటుంది అండ్ టాప్లో వచ్చేసి ఇయర్ స్పెక్స్ మీకు స్పీకర్గా అయితే యాక్ట్ అవుతుంది. అండ్ ఈ మొబైల్లో మనకి 3.5 జాక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు బాక్స్లో డాంగిల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C to 3.5 డాంగిల్. ఈ డాంగిల్ని యూజ్ చేసి 3.5 హెడ్ఫోన్ జాక్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాసెసర్ మనకి Snapdragon 870 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు యాంథనమ్ స్కోర్ చూసినట్లయితే 7,40,000 ప్లస్ స్కోర్ అయితే చేసింది. అలాగే ఈ మొబైల్లో మనకి 36,907 mm2 K² కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడే వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అలాగే 870 ప్రాసెసర్ ఉండడం వల్ల మీకు BGMI కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్ అలాగే అల్ట్రా హెచ్డీలు కూడా హ్యాండిల్ అనేది చేయగలదు. అలాగే గేమింగ్ పరంగా సపరేట్ స్పెసిఫికేషన్స్ని అయితే వీళ్ళు ఇన్క్లూడ్ అయితే చేశారు. మీకు అల్ట్రా గేమింగ్ మోడ్ లేదంటే టర్బో గేమింగ్ మోడ్, ఇటువంటి స్పెసిఫికేషన్స్ని అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. చాలా ఉన్నాయి. 4D వైబ్రేషన్ మీకు గేమర్స్కి అయితే ఒక మంచి మొబైల్, చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ మీకు PUBG ఆడితే మాత్రం చికెన్ డిన్నర్ అయితే ఈ మొబైల్లో ఖచ్చితంగా అయితే కొడతారు. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు ఈ మొబైల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండటం, 36,907 mm2 K² కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల మీకు మొబైల్ ఎక్కువ హీట్ కూడా అనిపించదు. హీటింగ్ ప్రాబ్లం కూడా మీకు ఈ మొబైల్లో ఉండదు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మీకు మెయిన్ కెమెరా 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. అలాగే వైడ్ యాంగిల్ కెమెరా 8 MP 2 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారు. వీటి నుంచి అంతగా ఎక్స్పెక్ట్ అనేది చేయమాకండి. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వీడియో 60 fpsలో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మీకు 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి 4GB వరకు మీ ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ని అనేది ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ 8GB ర్యామ్ బేస్ వేరియంట్ కాబట్టి మీకు ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అనేది అవసరం లేదు, ఆఫ్ చేసుకోండి. అలాగే ఈ మొబైల్లో మీకు డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. మీకు 2 సిమ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మనకి OTG సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ డ్రైవ్స్ ఇటువంటివి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4700 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఛార్జ్ చేసినట్లయితే 0 to 50% 12 minutesలో అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే 0 to 100% మీకు 32 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎంత హెవీ యూజర్ అయినా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా అయితే ఛార్జింగ్ అనేది వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మీకు ఫన్ టచ్ OS మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.